వంటింట్లో లభించే దినుసులతో సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చని మనందరికీ తెలుసు. అయితే వాటిలో కొన్ని ఇప్పుడు చూద్దాం. క్యారెట్ను తురిమి కొద్దిగా పచ్చిపాలు కలిపి మెత్తగా రుబ్బి ఆ ముద్దని మెడ చేతులకు 4-5 సార్లు చొప్పున రాయాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. దీని ద్వారా చర్మానికి సమృద్ధిగా విటమిన్లు చేకూరుతాయి. కొద్ది నీటిలో క్యాబేజీని ఉడకబెట్టి ఆ నీరు చల్లారిన తర్వాత ఆ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖంపై మచ్చలు నల్లబడటం పోయి చర్మం నునుపుగా ఉంటుంది. ఆలుగడ్డలను ఉడికించి అనంతరం 2 స్పూన్ల పాలు కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఈ ముద్దని కూరవెచ్చగా ఉండగానే ముఖానికి పట్టించాలి. 1/2 గంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి అనంతరం పాలమీగడ రాసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. ముఖం ఎంత కాంతివంతంగా ఉంటుందో మీరే గమనిస్తారు. ఆలుని సన్నని చెక్కలుగా తరిగి రసం తీసి రాసుకున్నా చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. ఉడకబెట్టిన బంగాళదుంప గుజ్జును ముఖానికి రాసుకుంటే తెగిన కాలిన గాయాలు మానుతాయి. మొటిమలు తగ్గి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.